ఏసియా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల బాటలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎంఎన్ఎం, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, రిలయన్స్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కుటక్ మహీంద్రా, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $73.43 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ఔన్స $2,628.80 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మార్క విలువ 84.40 వద్ద కొనసాగుతోంది. వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎంఎన్ఎం, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, రిలయన్స్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కుటాక్ మహీంద్రా, సన్ఫార్మా, బజాజ్ ఫిన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మార్కెట్లో ఒక్కసారిగా దూసుకుపోతూ ఉన్నాయి. తాజా ట్రెండ్స్కి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు గీతానంద్ గారు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ లాభాల బాటని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? మార్కెట్ ఓవరాల్ గా చూసినట్లయితే ఓవర్ సోల్డ్ జోన్ లో ఉందని చెప్పొచ్చు. గత సెప్టెంబర్ 27, 28 తర్వాత భారీగా మార్కెట్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 26,277 గరిష్ట స్థాయి నుంచి కూడా ఇప్పుడున్నటువంటి స్థాయికి, అంటే నిన్నటి లో చూసినట్లయితే 23,440 స్థాయిలు, దాదాపు 10% పైన కరెక్ట్ అయింది. సో మేజర్ గా స్టాక్స్ అన్ని కూడా మంచి వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి. ఇంతకుముందు ర్యాలీ మిస్ అయిన కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి తిరిగి ఎంటర్ కావడానికి. సో ఈ ఇటువంటి నేపథ్యంలోనే అంతర్జాతీయంగా బంగారంలో కూడా మీరు దిద్దుబాటుకి లోనవుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో బంగారం నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఉపసంహరించుకొని తిరిగి ఈక్విటీ మార్కెట్స్ లోకి పంప్ చేస్తూ ఉన్నారు. సో ఈ అమెరికా ఎలక్షన్ల తర్వాత కానివ్వండి, వచ్చినటువంటి సిపిఐ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, రీటైల్ బాండ్ ఈల్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ కి మళ్ళీ ఇప్పుడు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. దాంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇక ఇండియన్ మార్కెట్ల విషయానికి టెక్నికల్ గా చూసినట్లయితే వీక్లీ చార్ట్ లో కూడా నిఫ్టీ బొలింజర్ బ్యాండ్ బాటం టచ్ చేయడం అనేది వెరీ రేర్ కేసు, అంటే పెద్ద కరెక్షన్ అయితే మాత్రమే అలా జరుగుతూ ఉంటుంది. దాదాపు 10% పైన పతనం కావడంతో ఈ 1.5 నెలల్లో మనకు అటువంటి స్థాయిల్లో వచ్చాయి. సో ఇది కొనుగోళ్లకి సరైనటువంటి సమయం కింద చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా బ్యాంక్ నిఫ్టీ ఈసారి నిఫ్టీని ముందుండి లీడ్ చేస్తుంది. లాస్ట్ గత 3 రోజులుగా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా లాభపడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే మళ్ళీ ఇన్వెస్టర్కి మంచి చెప్పొచ్చు. గీతానంద్ గారు, అంటే ఈ లాభాల బాట పడడానికి దోహదం చేసిన అంశాలంటే ఏం చెప్తూ ఉంటారు? మరోవైపు అంటే ఈ లాభాలు కొనసాగే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి సూచనలు మీరు చేస్తూ ఉంటారు? ఓవరాల్ గా చూస్తే అదే మీకు చెప్పాను కదా, అంతర్జాతీయంగా పరిణామాలు అనేవి కూడా సానుకూలంగా మారుతూ ఉన్నాయి. ఒక్కసారిగా అమెరికా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి బ్యాడ్ ని గుడ్ ని అంతా కూడా మార్కెట్ డిస్కౌంట్ చేసుకునేసింది. అందుకే మనకు దిద్దుబాటు పూర్తయింది, తిరిగి కొనుగోలు మద్దతు లభిస్తూ ఉంది మార్కెట్ కి. సో ఇది సెంటిమెంట్ ని బలపరిచిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.